Back to news. Kamma Varante, Ammalanti, Apyayata Kalavarannaru, CM Revanth Reddy. Hyderabad Loni, Novotel Hotel Lo, Kamma Global Summit Karyakraman Jarugutondi. Rendu Rojulu Patu Jarige ee Summit Lo, CM Revanth Reddy Palgunnaru. Vivida Rangallo Sthirapadina Kamma Samajika Vargaanni Oke Vedikapaiki Teesukochenduku, Mahasabharanu Nirvahistunnaru. Kamma Samajika Vargam Tarapuna, Seva Karyakramalanu Marinta Vistrutam Chesenduku Veluga, Ippatike Kamma Global Federation KGF Erpatu Chesaru. నాయకత్వానికి ఎన్టీఆర్ ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చేందుకు కమ్మవారి భాగస్వామ్యం కావాలి అని కోరారు. వివాదంలో ఉన్న 5 ఎకరాల కమ్మ సంఘం భూ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. భూ సమస్యను పరిష్కరించడంతో పాటు సంఘం భవన నిర్మాణానికి నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. అమ్మ లాంటి వాళ్ళ అనే ఆలోచన, అమ్మ అంటే ఆకలి మీద వచ్చిన ఏ కొడుకునైనా ఎవరినైనా కడుపు చూస్తుంది, ఆకలితో ఉన్నాడేమో ఏమైనా పెడదాము అని. అందుకే కమ్మవారు భూమిని నేలను నమ్ముకొని వ్యవసాయం చేసి మట్టిలో నుంచి బంగారాన్ని తీసే పంటలు పండించి 10 మందికి సాయం చేసే కమ్యూనిటీ కమ్మ కులం. ఎన్టీఆర్ లైబ్రరీలో మేము చదువుకున్న చదువు ఇవాళ జీవితంలో ఉన్నత స్థానాలకు రావడానికి ఉపయోగపడ్డదని నేను గట్టిగా అందరి ముందు చెప్పడానికి ఏమాత్రం జంకను. మనం వచ్చిన నేపథ్యం, మన రాణించిన తీరు, మనకు అవకాశం ఇచ్చిన వాళ్లను తక్కువ చేసి మాట్లాడవలసిన అవసరం లేదు, చిన్న చేసి చూడడము పద్ధతి కాదు. అదేవిధంగా కమ్యూనిటీకి సంబంధించిన గొప్ప గొప్ప వ్యక్తులు, గొప్ప వ్యక్తుల గురించి చరిత్ర గురించి మా మిత్రులు చాలామంది చెప్పారు. మిత్రుడు కుసుమ్ కుమార్ గారు ఎన్టీఆర్ కంటే ముందు 52 మంది కమ్మ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు అని అన్నారు. కానీ ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ ఒక బ్రాండ్ క్రియేట్ చేసింది. ఎన్టీఆర్ ఇస్ బ్రాండ్, ఎన్టీఆర్ ఇస్ బ్రాండ్ ఫర్ పాలిటిక్స్, ఎన్టీఆర్ ఇస్ బ్రాండ్ ఫర్ లీడర్షిప్. మనందరం ఆలోచన చేయాల్సిన సందర్భం వచ్చింది. కులానికి ప్రాంతానికి అతీతంగా మన తెలుగు వారి యొక్క నాయకత్వం, తెలుగు వారి యొక్క అభివృద్ధి కోసం పనిచేసే బలమైన నాయకత్వాన్ని ఢిల్లీలో మళ్ళీ రాణించాలి. అలా రాణించే నాయకులు ఎవరున్నా ప్రోత్సహించాలన్న ఆలోచన ఈ వేదిక మీద నుంచి మనందరం కూడా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మా ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా ఇలాంటి కార్యక్రమాలకు కానీ భవిష్యత్తులో మీరు తీసుకోబోయే నిర్ణయాలకు సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తూనే కమ్మ సంఘానికి 5 ఎకరాల భూమి ఇచ్చినట్టే ఇచ్చారు, దానికి లిటిగేషన్స్ 100 పెట్టినట్టే పెట్టినట్టు నా దృష్టిలో ఉంది. మా మిత్రుడు గాంధీ గారికి నేను సూచన చేస్తున్నా, ఆ 5 ఎకరాలకు సంబంధించి మా ప్రభుత్వం అన్ని సమస్యల్ని పరిష్కరించి ఒక అద్భుతమైన కమ్మ సంఘాన్ని కట్టుకోవడానికి. అందుకే నేను మా మిత్రులందరికీ ప్రభుత్వం ఇచ్చిన 5 ఎకరాలకు సంబంధించిన సమస్యను పరిష్కరించి ఒక అద్భుతమైన కమ్మ సంఘాన్ని కట్టి తద్వారా లక్షలాది మంది పేదలు నిరుపేదలు ఎవరైతే కమ్మ సోదరులు ఉన్నారో గ్రామీణ ప్రాంతాలలో, విద్యకు దూరంగా ఆర్థిక అభివృద్ధికి దూరంగా ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకోవడానికి, అదేవిధంగా ఈ సమాజంలో అట్టడుగు వర్గాలైన దళితులు, గిరిజనులు, మైనారిటీలను ఆదుకోవడానికి మీరందరూ ముందుకు రావాలి. ఆ సంఘం భూ సమస్యను పరిష్కరించడమే కాకుండా నిర్మాణానికి అవసరమైన సహకారాన్ని మా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అని చెప్పి ఈ కేజీఎఫ్ వేదిక మీద నుంచి మీకు అందరికీ నేను మాట ఇస్తున్నా. కేజీఎఫ్ పెట్టాలనే ఆలోచనతో 2-3 నెలలు కష్టపడి ఈ కార్యక్రమం చేపట్టామన్నారు సంస్థ వ్యవస్థాపకుడు జెట్టి కుసుమ కుమార్. కమ్మవారి ఐక్యత కోసం ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. గతంలో తెలంగాణతో పాటు పక్క రాష్ట్రంలోనూ కమ్మవారిపై దాడులు జరిగాయని, ఇలాంటి వాటిపై కలిసికట్టుగా పోరాడాలి అని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రపంచం అనేది ఒక గ్రామం కింద మారిపోయిన సందర్భంలో మిగతా సామాజిక వర్గాల కంటే కూడా ఎక్కువగా మన యొక్క కమ్మ సామాజిక వర్గం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. అటువంటి సామాజిక వర్గాన్ని ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్, ఒక ప్రపంచ వేదిక అనేది అవసరమని భావించి ఈ యొక్క కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అనేది ఈ యొక్క సంస్థని ఈ యొక్క రిజిస్టర్ చేసి స్థాపించడం జరిగింది. కమ్మవారు అంటే కూడా గోల్డ్ లాంటి వాళ్ళే, బంగారం లాంటి వాళ్ళే, కాబట్టి ఈ పేరు ఆ కేజీఎఫ్ పేరుకి అతికినట్టు సరిపోతూ ఉంది. కృష్ణా జిల్లా కౌతవరం అనే గ్రామంలో మొట్టమొదటి కమ్మ మహాజన సభ
ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అంటే ఎంత దార్శనికులు అని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చాలు. విద్యాలయాలు స్థాపించి విద్యార్థులకి వసతి గృహాలు స్థాపించడం జరిగింది. ఆ రోజు వారు వేసిన బీజమే ప్రపంచవ్యాప్తంగా మన వాళ్ళు ఇంత ఫ్లరిష్ అయిపోయి ప్రపంచవ్యాప్తంగా ఇంత విస్తరించడానికి కారణం అని చెప్పేసి సగర్వంగా మనం చెప్పుకోవచ్చు. నిష్కారణంగా మన మీద ఈర్షా దేశాలు పెంచడానికి కొందరు కారణమయ్యారు. ఆ పక్క రాష్ట్రంలో ఒక నెల రోజుల క్రితం దాకా, తెలంగాణ రాష్ట్రంలో ఒక 7 నెలల క్రితం దాకా పక్క రాష్ట్రంలోనేమో ప్రత్యక్ష దాడులు జరిగినాయి మన మీద, తెలంగాణ రాష్ట్రంలో పరోక్ష దాడులు జరిగినాయి. ఇటువంటి సందర్భంలో మనకు ఐక్యమత్యం అనేది అవసరం. కమ్మవారు ప్రపంచానికి ఏం మేలు చేశారు, ఈ యొక్క సభల ఉద్దేశం కూడా అన్నింటిలో మనమే గొప్ప వాళ్ళము మేమే గొప్ప వాళ్ళమని అనటం కాదు. సమాజానికి కమ్మవారు ఏమి చేశారని చెప్పుకుంటూ సమాజంలో చాలామంది నేను పత్రికా సమావేశాల్లో పెడితే అన్నింటిలో మీరే ఉన్నారు కదా, ఇంకేం ఆశించి మీరు యొక్క ప్రపంచ సదస్సులు పెడుతున్నారని చెప్పేసి అనటం జరిగింది. వారికి నేను ఇచ్చిన సమాధానం ఒకటే, మీకు కనిపిస్తున్న ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు ఒక 4% మంది, దిగువ మధ్య తరగతి దారిద్ర రేఖన్న దిగువన ఉన్న వాళ్ళు కూడా మా వారు 100,000 మంది ఉన్నారు. ప్రభుత్వాలు కల్పించిన ఉద్యోగాల కంటే కూడా కమ్మవారు కల్పించిన ఉద్యోగాలు ఎక్కువ అని చెప్పడానికి కూడా నేను గర్వంగా మీ ముందు చెప్పగలుగుతున్నాను. మన యొక్క సమాజం కొన్ని కొన్ని రంగాల్లో వెనుకబడతా ఉంది, ముఖ్యంగా రాజకీయ రంగంలో వెనుకబడతా ఉన్నాం. చాలా మందికి అభోహ కలుగుతూ ఉంది. ఎన్టీ రామారావు గారు టీడీపీ ఆవిర్భవించిన తర్వాత స్వర్గీయ మనందరం గర్వంగా పిలుచుకునే నందమూరి తారక రామారావు గారి కంటే ముందు కూడా ఒకనొక సందర్భంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 59 మంది ఎమ్మెల్యేలు కమ్మవారు ఉన్నారు. ఈరోజు ఆ సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. ఏపీలో గత ప్రభుత్వం హయాంలో కమ్మ సామాజిక వర్గంపై దాడి జరిగిందన్నారు టీడీపీ గురుజాల ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాస్. రాజధాని అమరావతిని సైతం ఒక సామాజిక వర్గానికి అంటకట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. ఎన్నో అవమానాలను ఎదుర్కొని రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని ఆయన అందరికీ ఆదర్శమన్నారు ఎర్రపతినేని. అనంతమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో 1994 28 సంవత్సరాలకే మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యాం. 7 సార్లు వరుసగా పోటీ చేసి 5 సార్లు ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యాం. రాజకీయాల్లో ఉన్న కొంతమంది వ్యక్తులు పరస్పరంగా కులాలని గౌరవ వ్యక్తులు అహంకారంతోనే కులాలకి అన్ని విధాలుగా అంటగడుతున్నారు. రాజధానికి కులాలు అంటగట్టారు, ఎన్నికల కమిషనర్కి కులాలు అంటగట్టారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు ఇక్కడ కూడా నిరసన ప్రదర్శనలు జరిగితే పోయి మీ రాష్ట్రంలో చేసుకోండి నిరసన ఇక్కడ వద్దన్నారు ఆనాటి పాలకులు. ఆంధ్ర రాజకీయాల్లో కూడా అడ్డగోలుగా వ్యవహరించిన వ్యక్తులు, ఒక పెద్ద మనిషిని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని తీసుకెళ్లి రాజమండ్రి జైల్లో పెడితే కులాలు మతాలు అండగడితే 151 సీట్లు 11 సీట్లు అవుతాయని చెప్పి కూడా వాళ్ళు కూడా ఊహించున్నారు ఆంధ్ర రాజకీయాల్లో. అందుకే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మన వ్యవస్థల్లో ముందుకెళ్ళాలి. కానీ ఈరోజు కులాల ఔన్నత్యాన్ని కూడా చెప్పుకొని 10 మందికి ఉపయోగపడే విధంగా చేయగలిగారంటే అది జెడ్డి కుసుమ కుమార్ గారు అండ్ వాళ్ళ టీం అందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ. ఎన్నికల తరువాత తాను ఎంతో ఆరాటపడ్డా అభిమానించిన ధైర్యశాలిని ఇప్పుడు చూడగలుగుతున్నాను అని సీఎం రేవంత్ ను ఉద్దేశించి అన్నారు సత్యవాణి. ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ కమ్మ సామాజిక వర్గం వారు రాణిస్తున్నారని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. తెలుగు నేలపైనే కాకుండా విశ్వమంతా కమ్మవారు ఎన్నో విజయాలు సాధించారని గుర్తు చేశారు. ఇంటి ఆడపడుచుకి గౌరవం ఇవ్వడం, ఇంతమంది వేదిక మీద ఒక్క ఆడపడుచును కూర్చోబెట్టి దీపం వెలిగించి అవకాశం ఇచ్చారు అంటే అది నా పుట్టింటి వారు నాకు ఇచ్చినటువంటి గౌరవంగా భావిస్తూ మరోసారి అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నా. కర్మ అనే శబ్దం నుండి రకారం అనే బీజాక్షరం వాడుకలో తొలగిపోవడం వల్ల కమ్మవారుగా అయ్యారు. అందుకని కమ్మవారిని బహువచనంతో సంబోధిస్తారు. ఈ మధ్య కాలంలో 2 రాష్ట్రాల్లో కూడా తెలివి తక్కువతనంతో ఒక ద్వేషాన్ని పెంచి కమ్మోడు కమ్మోడు అంటూ మాట్లాడటం మొదలెట్టారు. ఎవరికి వారుగా కాక ఒకరికి ఒకరుగా ఉండండిరా, పోటీ పడే స్థితి నుండి ఒకరికి ఒకరు సహకరించుకునే స్థితికి ఎదగండిరా, కులాలతో కొట్లాడుకోకుండా ఆ కులాలలో ఉన్న సౌకర్యాన్ని వినియోగించుకోండిరా, మతాల కోసం దెబ్బలాడుకోకుండా ఆ మతాలలో ఉన్న సారాన్ని గ్రహించి ఏ మతమైనా చివరికి సనాతన ధర్మంలోనే విలీనమవుతుందనే సత్యాన్ని గ్రహించి వర్తించండిరా అని మన పూర్వీకులు చెప్పారు. మీ అందరికీ నేను చేసుకునే విన్నపం ఒక్కటే, ఎవరికి వారుగా విడిపోకండి.
రక్తనిష్టగా ఉన్న బోరన్ ఎంప్లాయ్మెంట్ని అభివృద్ధి చేసుకోవడం కోసమే ఈ కుల వ్యవస్థలో ఉన్న సౌకర్యాన్ని వినియోగించుకోమన్నారు తప్ప కులాలతో కొట్లాడుకోమని మనకు చెప్పలేదు. ఆ సత్యాన్ని నేర్పించడం కోసమే ఈనాడు జట్టి కుసుమ కుమ్మగారు గారు అందరినీ పిలిచి ఎక్కడెక్కడ మనం బలహీనంగా ఉన్నామో అక్కడ వాటిని బలపరచడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎవరి కులంపై వారికి అభిమానం ఉండడం మంచిదే కానీ ఇతర కులాలను ద్వేషించకూడదు అన్నారు మాజీ ఎంపీ మురళీమోహన్. సీఎం రేవంత్ చెప్పినట్టు కష్టపడి పనిచేసే తత్వం కమ్మవారికి ఉంది అన్నారు. గత 5 ఏళ్లు ఏపీలో కమ్మ సామాజిక వర్గంపై దాడి జరిగిందని, అసలు కమ్మ అని చెప్పుకోవడానికి భయపడే పరిస్థితి ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు. కమ్మ సంఘాలు ఉన్నాయి కానీ ఇవన్నీ కలిపి ఒక కూటమిలాగా కలిసి రావడం అనేది మంచిది అని ఆలోచనతో చేశారు. దీన్ని ఇంకా సక్రమంగా వినియోగించుకుంటే రాబోయే రోజుల్లో మన బలం ఏమిటో, మన స్ట్రెంగ్త్ ఏమిటో, మన అవకాశాలు ఏమిటో కూడా అందరికీ తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా జరిగే పరిస్థితులు మీకు అందరికి కూడా తెలుసు. ఏమేమి జరిగినాయో, ఎంతమంది ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేశారో కూడా తెలుసు. పరిస్థితి ఎలా వచ్చేసిందంటే మొన్న ఎన్నికలకు ముందుకు వరకు మేము కమ్మవారం అని చెప్పుకోవడానికి కూడా భయపడాల్సి వచ్చేటువంటి పరిస్థితి వాతావరణాన్ని కల్పించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్ని అద్భుతంగా అభివృద్ధి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక అద్భుతమైన వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో పెడితే దిక్కుమొక్కు లేకుండా అప్పుడు అందరూ అనుకున్నారు చాలామంది ఈ విధానంలో మార్పు రావాలి, అర్హత ఉన్న వాళ్ళు రాజకీయాల్లో పైకి రావాలి తప్ప కులాల్ని బట్టి కాదు అని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారు అంత అఖండ విజయాన్ని సాధించారంటే దానికి కారణం ఒక కమ్మవారు మాత్రమే వేశారు ఆ ఓట్లు, అందరూ వేశారు. అన్ని కులాల వాళ్ళు వేశారు, అన్ని మతాల వాళ్ళు వేశారు, అన్ని అందరూ కూడా వేశారు. కాబట్టే అంత అఖండమైన విజయాన్ని సాధించాం. ఇవాళ రోజున ఒక ఎన్టీ రామారావు గారు, ఒక చంద్రబాబు నాయుడు లాంటి వచ్చిన తర్వాతనే అంతకుముందు కమ్మవారు అంటే వ్యవసాయానికి మాత్రమే పరిమితం అయ్యి పరిశ్రమలకు మాత్రమే పరిశ్రమైనటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు అంటే దానికి ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారే ముఖ్య కారణం అని నేను చెప్పగలను. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో